రాష్ట్రమే వాళ్ళ నిజమైంది. రాష్ట్రం ఏర్పడింది, రాష్ట్రం ఏర్పడమే కాదు, ఏర్పడ్డ రాష్ట్రంలో ఆనాడు కన్న కళలన్నింటినీ కూడా అక్షరం అక్షరం ఆచరణ రూపంలోకి తీసుకొచ్చారు కేసీఆర్ గారు. ఇవాళ మళ్ళీ తెలంగాణలో ఏదైతే అభివృద్ధి సాధించినమో, ఏదైతే ప్రజల ఆకాంక్షలు నెరవేర్చినమో, ఇవాళ దేశం మొత్తం కూడా భారతదేశం అంతా కూడా తెలంగాణ వైపు చూస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో లాగానే భారతదేశం అంతటి కూడా అభివృద్ధి సంక్షేమం ముందుకు సాగాలని, ఈ దేశంలో ఉన్న వనరులన్నింటినీ సరైన పద్ధతిలో వినియోగిస్తే తప్పకుండా ఈ దేశం నుంచి ఆకలి దారిద్రాలని పారదోలవచ్చని చెప్పి దానికి తాను నడుము బిగించాలని చెప్పి ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఈ తెలంగాణ భవన్ గడ్డ మీద నుంచి కదిలిండో, తప్పకుండా ఈరోజు మాట్లాడిన ప్రతి అక్షరం అక్షరం కూడా నిజం కావడం ఖాయం. తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశంలోనే ఒక అద్భుతమైన మార్పు, గుణాత్మకమైన మార్పు రావడం ఖాయం. ఈ దేశం మొత్తం కూడా తెలంగాణలాగా అభివృద్ధి పదంలో కూడా పోవడం ఖాయం. కిసాన్ సర్కార్ ఒకటే స్లోగన్, ఆ స్లోగన్ మీదనే రేపు భారత రాష్ట్ర సమితి దేశ పౌరుల యొక్క మనో హృదయాన్ని చురగొని దేశంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం.